ఆదిలాబాద్ నమస్కారం డాక్టర్ మోహన్ దాస్ గారు నమస్కారం అండి మరి ముందుగా అయ్యప్ప మనం అటవీ వ్యవసాయం అటవీ వ్యవసాయం అంటుంటాం కదా అసలు అటవీ వ్యవసాయం అంటే ఏమిటి అయితే సుస్థిర నేల యాజమాన్యం కొరకు అధిక నేల దిగుబడి కొరకు ఒకే భూభాగంపై పైరును మరియు వన్య మొక్కలను లేదా పైరు మరియు పశు సంపదలను కానీ ఒకదాని తర్వాత ఒకటి లేదా ఒకే సమయంలో సమగ్రంగా సాగు చేయటాన్ని మనం అటవీ వ్యవసాయం అని అంటాం మరి బంజరు భూముల్లో ఏవైతే పడేతున్నటువంటి భూముల్లో పనికిరాని భూములలో ఈ సామాజిక అడవుల పెంపకం ప్రాధాన్యత గురించి తెలియజేయండి అయితే ఏ ప్రాంతంలోనైనా సాగులో లేని ఈ చౌడు రాతి నీటి ముప్పుకు తర్వాత ఈ నీటి కోతకు గురయ్యే భూములను బంజరు భూములుగా మనం అంటాం అయితే ప్రస్తుతం మన దేశంలో వీటి సంఖ్య ఒక వంద యాభై తొమ్మిది మిలియన్ హెక్టార్ల ఇలాంటి భూముల్లో నేల రకాన్ని బట్టి మరియు వాతావరణ పరిస్థితులను బట్టి సరైన ఈ మొక్కలను ఎంచుకొని ఈ సాంకేతిక యాజమాన్య పద్ధతుల్లో పెంచితే ఆయా భూముల దిగజైన భూసార పరిస్థితి అవుతుంది అయితే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఈ అంచనాలను బట్టి భారతదేశంలో అడవులు అరవై నాలుగు మిలియన్ల హెక్టార్లను విస్తరించి ఉన్నాయి అయితే వాతావరణ సమతుల్యాన్ని రక్షించడానికి ఈ అడవుల విస్తీర్ణము ఈ భూభాగంలో ముప్పై మూడు శాతం ఉండవలసి ఉంది కానీ వీటి విస్తీర్ణము ఇప్పుడు భూభాగంలో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉంది బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సాలిన మన దేశంలో నలభై ఏడు వేల ఐదు వందల హెక్టార్ల అడవులు నరకబడుతున్నాయని అంచనా అయితే విస్తీర్ణంలో అడవులు ఈ నరకడానికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి అధిక శాతం గ్రామీణ ప్రజలు ఇది వంట చెరువు కొరకు అడవులపై ఆధారపడడం వల్ల దేశంలో వాడుతున్నటువంటి వంట చెరుకులో డెబ్బై ఐదు శాతం ఈ అడవుల నుండి మాత్రమే మనకు సేకరించబడుతున్నది ఈ నిషిద్ధమైన అడవుల్లో పశువుల సంచారం వల్ల కూడా వాటి వినాశనానికి తోడ్పడుతుంది ఈ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల ఆయా నేలలు నిస్సారమవుతున్నాయి ఈ విధంగా నిర్వీర్యమైన అడవుల మూలంగా ఈ వంట చెరుకు కొరకు కొరత ఏర్పడమే కాక పరిశ్రమలకు ఉపయోగపడు ఈ కల్ప కూడా అంతేకాకుండా దీని మూలంగా వాతావరణం కూడా కలుషితమవుతుంది మనకు సామాజిక అడవుల ముఖ్య ఉద్దేశం సామాజిక ప్రయోజనం సాధించడం కాకుండా ఈ మానవతా ఉద్దేశం కూడా నిలితమై ఉంది దేశంలో ఈ పశువుల మేత వంట చెరుకు మరియు కల్ప అవసరాల్లో స్వయం సమృద్ధిని సాధించడం అటవీ ఉత్పత్తుల మూలంగా ఈ ఉద్యోగ అవకాశాలను పెంచి తద్వారా గ్రామీణ రుగ్మతలను నివారించడం ఈ ప్రజల్లో చెట్ల పెంపకాన్ని గురించినటువంటి ఈ చైతన్యం తీసుకొని రావడం ఆర్థికాభివృద్ధి సాధించడంలో ఉపయోగపడే చెట్లను పెంచడంతో ప్రజలకు సహాయపడడం ఈ గ్రామీణ ఆదాయాన్ని పెంచడానికి వివిధ అటవీ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఈ పట్టణాల్లో చెట్ల పెంపకం ద్వారా నానాటికి పెరిగిపోతున్న ఈ కాలుష్య నివారణానికి దోహదపడడం అనుబంధ పరిశ్రమలకు ఇది కావలసినటువంటి ముడి పదార్థాలను సరఫరా చేయడం నిరుపయోగమైన ఈ క్షార భూముల్ని వ్యవసాయ యోగ్యం చేయడం ఈ నేల కోతను గురైన ఈ భూముల్లో ఈ చెట్ల పెంచి వాటిని వ్యవసాయ యోగ్యం చేయడం లాంటివి ఇవి ముఖ్య ఉద్దేశాలు అయితే ఈ సామాజిక అడవుల అంతర్ముఖాలను చూసుకున్నట్లయితే మనకు ఈ అటవీ క్షేత్రాల వల్ల ఈ వ్యవసాయ భూములు గడ్డలపైన మరియు వ్యవసాయేతర భూముల్లోనూ ఈ చెట్ల పెంపకం చేపట్టడం తర్వాత గాలి అడ్డంకులు ఇది పెను గాలులు వీచేటప్పుడు సారవంతమైన పై కొట్టుకుపోకుండా అది నివారించడానికి వీటి ద్వారా భూసారాన్ని కూడా మనం రక్షించవచ్చు ఈ అటవీ వ్యవసాయం పంటల వ్యవసాయంతో చెట్ల పెంపకాన్ని జతపరిచి వ్యవసాయం చేసే పద్ధతి వలన ఈ పంటల నుండి ఆదాయమే కాక ఈ చెట్ల నుండి కూడా వివిధ రకాల లాభాలను మనం పొందవచ్చు పశుగ్రాస వ్యవసాయం ఈ చెట్లను మరియు పశుగ్రాస మొక్కల్ని జతపరిచి పెంచడం దీని ద్వారా కూడా బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది ఈ పట్టణ ప్రాంతాల్లో పెంచి తద్వారా పట్టణాలకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం తర్వాత మనోల్లాస అడవుల్ని ఈ చెట్ల పెంపకం ద్వారా ప్రజలకు వినోదాన్ని ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా ఈ పర్యాటక ప్రదేశాలని అభివృద్ధి చేయడం తర్వాత ఈ చెట్ల పెంపకంలో కొన్ని సాంకేతిక సూచనలను చూసుకున్నట్లయితే మనకు ముందుగా చెట్ల నాటవలసిన భంజన భూముల్లో గల వివిధ రకాలైనటువంటి ఈ ముళ్ళ పొదల్ని కలుపు మొక్కల్ని శుభ్రం చేసే విలువైన ఈ చోట్ల దున్నాలి మొక్కలు నాటడానికి ముందు మే జూన్ మాసాల్లో ఎన్నుకున్న భూముల్లో గుంతలు దావాలి గుంతలు ఎట్లా దావ్వాలంటే ముప్పై బై ముప్పై బై నలభై ఐదు సెంటీమీటర్ల లోపల మనం గుంతలు తవ్వుకోవాలి ఎకరాకు ఎన్ని గుంతలు తీయాలన్నది ఈ పెంచే మొక్కల్ని బట్టి ఉంటుంది అనమాట అయితే ఈ ప్రతి గుంత సుమారుగా ఎటు చూసినట్టు కానీ ఈ రెండు నుండి నాలుగు మీటర్ల దూరంలో ఉండాలి ఈ తవ్విన ప్రతి గుంతలు నాలుగు కిలోల ఎరువు తగినంత నల్లమట్టి వీలైన చోట్ల అరకిలో కిలో వేపు పిండి యాభై గ్రాముల డిఏపి మరియు యాభై గ్రాముల మూడు శాతం లిండెన్తో కలిపి మళ్ళీ దాన్ని వేయాలి గుంతల్లో దాని తర్వాత జూన్ జూలై మాసంలో ఎన్నుకున్నటువంటి మనం మొక్కల్ని నాటుకోవాలి వాటిలో ఈ మొక్కలు నాటిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలను చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఎరువులు ముఖ్యం ఈ వర్షాకాలంలో వర్షం కురిసిన తర్వాత ఈ మొక్కకు వంద గ్రాముల చొప్పునటువంటి డిఏపి రెండుసార్లు మొదట జూలైలోను ఆ తర్వాత డిసెంబర్లోను మనం వేసుకోవాలి ఈ మొదటి రెండు సంవత్సరాలు వేస్తే ఇది సరిపోతుంది అంటే నీటి వ్యాజమాన్యం విషయానికి వస్తే ఈ చెట్లు నాటిన మొదటి సంవత్సరం ఈ బెట్ట రెండు లేక మూడు వారాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం నీటిని పెట్టాల్సి వస్తుంది అయితే ఈ కుండలతో నీరు పోయడం ద్వారా నీటి ఎద్దరిని మనం తట్టుకోవచ్చు అయితే మొక్కలు పెట్టిన మొదటి వేసవి కాలంలో ఈ పదిహేను నుంచి ఇరవై ఏడు రోజులకోసారి ఏడు నుంచి ఎనిమిది సార్లు అవసరాన్ని బట్టి మనం నీటిని పోసుకోవాలి ఈ విధంగా శ్రద్ధ తీసుకుంటే ఎక్కువ శాతం మొక్కలు బ్రతికి ఈ చెట్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది అటవీ వ్యవసాయం అంటే ఈ బంజరు భూముల్లో ఈ సామాజిక అడవుల్ని పెంచడం వల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి కాబట్టి వ్యవసంధారులు ఈ ఖాళీ భూముల్లో బంజరు భూముల్లో ఇలాంటి మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో అడవుల్ని నాటుకుంటే మంచిగా ఉంటుంది అయితే ఈ అటవీ వ్యవసాయంలో భాగంగా మనం వెదురు అంటే ఈ వెదురుని ఏ రకాలని నాటుకోవాలి అసలు ఈ వెదురుని ఎట్లా పెట్టుకోవచ్చు అయితే వెదురును మనం ముఖ్యంగా పచ్చ బంగారం అంటాం అయితే ఇది బహువార్షిక మొక్క ఇది ఈ సన్నగా పొడవు ఇది పెరుగుతుంది అదే భూమిలోని దుంప నుండి పెరుగుతుంది ఇది అనుకూల పరిస్థితుల్లో చాలా త్వరగా పెరుగుతుంది మన రాష్ట్రంలో ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాల్లో ఇది ఎక్కువగా పెంచుతున్నారు దీనికి కావాల్సిన నేలలు చూసుకున్నట్లయితే ఇది అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది ఈ గర్భ నేలలు అనుకూలమైన దీని పెంపకం కొరకు ఈ చౌడు లేదా ఆమ్లగుణాలు కలిగిన నేలకు ఏమాత్రం ఈ వెదురు పెంపకాన్ని పనికిరావు అయితే అనుకూలమైన సమయం చూసుకున్నట్లయితే జూన్ జూలై తొలకరి వర్షాలకు వెదురు నాటుకోవాలి దీంట్లో రకాలను చూసుకున్నట్లయితే ఈ గట్టి వెదురు ఈ వెదురు గుళ్ళ ఉండదు దీంట్లో అంటే బోల్ ఉండదు గట్టిగా ఉంటుంది ఇది మామూలుగా వెదురు ఈ బంబూస రెండు వేసే ఈ వెదురులో గుళ్ళ ఉంటుంది వంకర లేకుండా నిటారుగా ఉండి తేలిగగా ఉంటుంది ఇది గుళ్ళగా ఉండడం వల్ల ఈ సన్నగా చీల్చి మరియు వివిధ పనులకు మనం వినియోగించుకోవడం జరుగుతుంది అయితే విత్తే దూరం చూసుకున్నట్లయితే గట్ల చుట్టూ మనం విచ్చుకున్నట్లయితే ఇది నాలుగు మీటర్ల దూరంలో ఈ తోటగా మనం పెంచినప్పుడు ఐదు బై ఐదు మీటర్లలో మనం విచ్చుకోవాలి మొక్కల సాంద్రత ఒక ఎకరాకు ఒక వంద అరవై మొక్కలు ఉన్నట్లు చూసుకోవాలి ఈ విత్తే పద్ధతి చూసుకున్నట్లయితే ఈ వెదరు వేరు రైజోమ్స్ ద్వారా ప్రవర్ధనం అవుతుంది కాబట్టి సుమారు ఒక సంవత్సరం పెంచిన రైజోమ్స్ని సుమారు మనకు ఒక మీటర్ వరకు కత్తిరించి వర్షాకాలంలో మనం నాటుకోవాలి దీంట్లో అంతర పంటలు చూసుకున్నట్లయితే మొదటి మూడు సంవత్సరాల వరకు అల్లం తర్వాత మిరప తర్వాత పసుపు లాంటి నీడనిచ్చే పంటలని మనం అంతర పంటలుగా వేసుకోవాలి ఈ ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ఈ నాటే సమయంలో ప్రతి గుంతలో నాలుగు కిలోల పసుపుల ఎరువు నింపి ఈ పంటకు ఎక్కువ మోతాదులో ఎరువులు వాడాలి వెదురును కోసిన తర్వాత ఎరువులు వేసి నీరు పెట్టాలి ఈ నత్రజని పొటాష్ ఎరువుల్ని సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సార్లు వేయాల్సి ఉంటుంది అయితే పచ్చిరొట్టె ఎరువులు తర్వాత ఈ పశువుల ఎరువులు కర్ర బూడుదలను మనం వేసుకోవాలి దీంట్లో కలుపు యాజమాన్యం విషయానికి వస్తే ఈ వెదురు పంటల వరుసల మధ్య ఒకటి రెండు సార్లు దుక్కు చేసి ఈ అంతర పంటలని మనం వేసుకోవచ్చు ఈ భూమిలోని తేమ సద్వినియోగానికి భూమిపైన ఇరవై సెంటీమీటర్ల వరకు ఈ గడ్డిని వరుసలు కప్పాలి దీనివల్ల కలుపు పెరుగుదల కూడా తగ్గుతుంది అయితే నీటి తరల విషయానికి వస్తే ఇది నాటే ముందు సమయంలో నీరు పెట్టుకోవాలి అలాగే వేసవి కాలంలో నెలకోసారి తడి ఇచ్చినట్లయితే ఈ దిగుబడి అనేది మనకు పెరుగుతుంది ఈ డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీరు మనం పెట్టవచ్చు అయితే దిగుబడి చూసుకున్నట్లయితే ఈ వెదురులో ఒక ఎకరంలో ఒక వంద యాభై కుదురుల వరకు ఉంటాయి ఏడు నుంచి ఆరవ సంవత్సరాల నుంచి ఈ కుదురుకు సంవత్సరం నుంచి సంవత్సరం పది గెడల చొప్పున మనకు ఒకవేళ ఐదు వందల మనకు వస్తాయి ఈ గెడకు ఒక్కొక్కదానికి పది రూపాయల చొప్పున ఎకరానికి ఈ పదిహేను వేల రూపాయలు ఆదాయం వస్తుంది ఇలా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ అధికంగా జీవనిస్తాయి చాలా మంచిదండి డాక్టర్ మోహన్ దాస్ గారు ఈ అటవీ వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి అదేవిధంగా వెదురుని ఎట్లా వేసుకోవాలి ఏ పద్ధతిలో నాటుకోవాలి ఆ విషయాలన్నీ కూడా తెలియజేసిండ్రు యసందారులు ముఖ్యంగా ఈ పడి భూములు కానీ బంజారు భూములు కానీ ఏవైతే పనికిరాని భూములు ఉంటాయో ఆ భూములలో మీరు చెప్పినటువంటి వృక్షాలని ముఖ్యంగా వెదురుని నాటుకొని వాటి ద్వారా కూడా మంచి లాభాన్ని సాధించాలని ఆశిస్తూ అటవీ వ్యవసాయం గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వద్ద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని